ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని సచివాలయం ఒకటి పరిధిలో జగనన్న సురక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దమ్మున్న నాయకుడు జగనన్న మదిలో నుంచి వచ్చిన కొత్త పథకం జగనన్న సురక్ష. ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రజలకు అందుతుండగా ఇంకా ఎక్కడైనా మిగిలిపోయిన ప్రజల సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించే దిశగా దేశ చరిత్రలోనే ఇది వినూత్న పథకం అని అన్నారు. జగనన్న పారదర్శక పాలనలో తనకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు, పథకాలు అందాలని ఆదేశిస్తున్నారన్నారు. దేశంలోనే గొప్ప కార్యక్రమంగా ఇది నిలవబోతుంది. గడప గడపకు మన ప్రభుత్వం జగనన్నకు చెబుతాం, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ జవాబుదారీతనంకు నిదర్శనంగా నిలుస్తున్నామని వివరించారు. అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. సంక్షేమంలో ఒక విప్లవం, సంక్షేమ విప్లవం ఉంది. ఎక్కడా కూడా దేశంలో ఎవరు ఇట్లా చేసిండరు. ఎన్నికలు వస్తుంటే ఎన్నికల ముందు చేస్తారు, మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక మర్చిపోతారు, మళ్ళీ నాలుగేళ్ళు దోచుకోవడం అంతే. జన్మభూమి కమిటీలాగా గతంలో ఎట్లా దోచుకున్నారో మనం చూసాం. ఆ దోచుకోవడము డబ్బులు, పార్టీని బలపరచుకోవడం, పార్టీ మరి మా పార్టీలో ఉంటేనే పథకాలు, మా పార్టీలో ఉంటేనే పెన్షన్లు, మా పార్టీలో ఉంటేనే ఇవి, మా పార్టీగా గండు కప్పుకో, మా పార్టీ జెండా పట్టుకో. ఈ విధంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పరిపాలన సాగింది. అందుకే ఈరోజు దానికి ఒక ఫాలం వాళ్ళకి దాని ఏమంటారు, దానికి ఒక గుణపాఠం వారికి జరిగింది. గత ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు చీకొట్టారో మనం చూసాం, ఆ విధంగా పరిపాలన చేసాం. ఈరోజు మేము జగనన్న ప్రభుత్వం ఇంకొక 20-25 సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించాలని ఒక దృక్పథంతో ఉన్నాం. రాష్ట్ర ప్రజలు కూడా జగనన్నను మళ్ళా మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఇలాంటి నాయకుడు కావాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో మేము గత ఎన్నికల్లో అడిగినటువంటి ఒక